Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Panchayati Municipal Enikala Effect Tirupatilo EC Asadharana Nirnayam. Vachinela Padihedana Jarige Tirupati Upa Ennika Kosam Kendra Ennikala Sangham Vistruta Erpatlu Chestundi. Ippatike notification jari chesi nominational swikaristunna ennikala adhikarulu పోలింగ్ ను కూడా పూర్తి స్థాయిలో జరిగేలా చూసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ అసాధారణ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇప్పుడు దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గతంలో దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని ఎన్నికలలో వాడిన ఈ విధానం ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలో వాడాలని సిఈసి నిర్ణయించడం వెనుక ఆసక్తికర కారణాలు ఉన్నాయి. తిరుపతిలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన లోక్సభ సీటుకు వచ్చే నెల 17న ఉప ఎన్నిక జరగబోతోంది. ఇందుకోసం ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ అయింది. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి నామినేషన్ కూడా దాఖలు చేశారు. వైసీపీ బీజేపీ జనసేన అభ్యర్థులు కూడా త్వరలో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అసలే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం, మరోవైపు ముదురుతున్న ఎండల నేపథ్యంలో ఓటర్లను పోలింగ్ బూత్లకు రప్పించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా స్థానిక ఎన్నికలైనా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలైనా ఓటర్లకు ఎడమ చేతి వేలికి సిరా గుర్తు వేస్తూ ఉంటారు. ఇండిలబుల్ ఇంకుతో వేలిపాయ గుర్తు వేయడం ద్వారా సదరు ఓటరు ఓటు వేసినట్లు తెలియడం కోసం దీనిని వాడతారు. ఇలా చేయడం ద్వారా దొంగ ఓట్లను నివారించడంతో పాటు అనవసర వివాదాలకు తావు లేకుండా ఈసీ ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. కానీ తిరుపతిలో మాత్రం అసాధారణంగా ఓటర్ల కుడి చేతి వేలికి సిరా గుర్తు వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలింగ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలని రిటర్నింగ్ అధికారులకు సిఈసీ నుంచి ఉత్తర్వులు అందాయి. తిరుపతి ఉప ఎన్నికలో ఓటర్ల కుడి చేతికి సిరా గుర్తు వేయాలని సిఈసీ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కీలక కారణముంది. ఏపీలో తాజాగా పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా జరిగాయి. వీటిలో ఓటర్ల ఎడమ చేతి వేళ్లకు సిరా గుర్తు వేశారు. అవి చిరిగిపోవాలంటే కనీసం 15 నుంచి 4 రోజుల సమయం పడుతుంది. మరికొందరికి 4 రోజుల కంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. దీంతో తిరుపతి ఉప ఎన్నికలో అనవసర వివాదాలను నివారించేందుకు వీలుగా కుడి చేతికి సిరా గుర్తు వేయాలని సిఈసి నిర్ణయం తీసుకుంది.